హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో వీడియో పెట్టి చాలా రోజులైంది కదా. సో ఇవాళ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సమ్ 8:40 అవుతుంది. సో ఇంత పొద్దున్నే లేచి కాలేజీకి పోతున్నా. అంటే ఇంత పొద్దున్నే అని కాదు, నేను యాక్చువల్గా 5:00 లేచాను. సో చిన్నగా లేచి బద్ధకంగా ఉంటే కొంచెం అట్లా లేచి రెడీ అయ్యి ఇట్లా బయటకు వచ్చేసరికి 8:30 అయిందనమాట. సో కాలేజీకి వెళ్తున్నా ఇప్పుడు. ఇవాళ ప్లాన్స్ ఏమీ లేవు ప్రస్తుతానికి. సో ప్రజెంట్ అయితే కాలేజ్కి వెళ్ళి కొంచెం సేపు చదువుకోవాలన్నమాట. తర్వాత ఆఫ్టర్నూన్ కుదిరితే వాల్మార్ట్ వెళ్దాం అనుకుంటున్నా. సో స్నాక్స్ ఏం లేవు తినడానికి. సో కొంచెం స్నాక్స్ తెచ్చుకుంటే ఎప్పుడన్నా ఆకలి వేసినప్పుడు వెంటనే తినడానికి ఉంటాయి అని చెప్పేసి అలా వాల్మార్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం మధ్యాహ్నం ఎట్లా ఉంటుంది ఏంటని. సో ఇవాళ ప్లాన్స్ అయితే ఇవే ప్రస్తుతానికి. సో ఇప్పుడు మార్నింగ్ కూడా నేనేం తినలేదు. నిన్న నైట్ మా ఫ్రెండ్ది బర్త్డే ఉంటే ఆ బర్త్డే పార్టీకి వెళ్ళాము. సో అక్కడ బిర్యానీ తిన్నాం, లేట్ అయింది. 12:00 ఏమైంది బిర్యానీ తినేసరికి. సో ఇంకా ఏం తినలేదు అన్నమాట, ఆకలిగా లేదు. సో ఇప్పుడు టెంపరేచర్ 4 డిగ్రీస్ ఉంది బయట, మంచిగా చలి పడుతుంది. నేను స్వెటర్ కూడా బయటికి తీసి కూడా మళ్ళీ లోపల పెట్టొచ్చా, దీన్నే దొరద అంటారు యాక్చువల్గా. సో అది సంగతి. మంచిగా రోజు లేచి ఇట్లాగే కొన్ని రోజులు ఫాలో అవుదామని చెప్పేసి డిసైడ్ అయ్యా. సో చూడాలి ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటది. సో అది. సో ఇప్పుడైతే ట్రాన్సిట్ కోసం వెయిటింగ్. ట్రాన్సిట్ వస్తే 8:54కేమో ఉంది, ఇప్పుడు 8:40 అయింది, ఇంకో 15 మినిట్స్ టైం ఉంది. సో వరకు అట్లా బయటకు వచ్చి నుంచి నా చలిగాలకి. సో ఇది కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్ళేది, మెయిన్ రోడ్కి వెళ్ళేది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కార్ చూడండి, ఒక నిమిషం అట్లా ఆగి అటు కానీ ఇటు కానీ ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు వెళ్తారనమాట. సో గబాల్లో మనం ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్టాప్ బోర్డు కూడా ఏం లేదు, జస్ట్ అట్లా ఆగి ఒక 2 మినిట్స్ కానీ అదే 1-2 సెకండ్స్ అట్లా ఆగి చూసుకుని చెక్ చేసుకుని వెళ్తారు. లేదంటే అటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ కానీ ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు జప్పమని మనం అట్లా మెయిన్ రోడ్లోకి దూరామంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రీసెంట్గా ఏంటంటే ఇట్లనే మా ఫ్రెండ్ ఒక అతను అట్లా మెయిన్ రోడ్ మీదకి వెళ్తుంటే కార్తో, సో కార్ ఇక్కడ ఆపుకుని ఉన్నాడు. సో మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చే ఒక వెహికల్ అయితే వచ్చి డైరెక్ట్గా వాడికి ఫ్రంట్ బ్యానెట్ దగ్గర డాష్ ఇచ్చాడనమాట. సో ఆ బ్యానెట్ దగ్గర అంతా డ్యామేజ్ అయింది. సో ఫార్చునేట్లీ ఎవరికి ఏం కాలేదు. సో మంచిగా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఎవడో మనకు వచ్చి అక్కడ కేర్ చేయడం కానీ లేకపోతే మనం చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారని కానీ ఎవడు ఉన్నాడు అనమాట. సో బస్సు అయితే వచ్చింది, ట్రాన్సిట్ లోపలికి ఎక్కుదాం. ఈ బస్సు అమ్మ కాదనమాట, ఎప్పుడు చూడు లేట్ వస్తుంది. మళ్ళీ లేట్ రావడమే కాకుండా మళ్ళీ అక్కడో చోట ఆపేస్తుంది, ఎందుకు ఆపుతారో తెలీదు. సో ఆపేస్తుంది, అట్లా చేస్తుంది. సో ఈ బస్సు ఎప్పుడు ఎక్కినా కూడా క్లాస్కి టైంకి పోయింది, ఏ రోజు లేదు. సో అందరు పాపం ఈ బస్సు ఎక్కినప్పుడల్లా తిట్టుకుంటారు ఉంటారు ఆవిని. సో ఇప్పుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆపేసింది ఒక దగ్గర. సో ఇంకొక బస్సు వచ్చింది, అది వచ్చి వెళ్ళిపోయినా కూడా ఇది ఇక్కడే ఉంటుంది. సో ఏం బస్సు ఏమో అని. సో ఇది యాక్చువల్గా అయితే టైం చూడండి, 9:19 ఇప్పుడు ఇక్కడ ఆపేసింది. మళ్ళీ ఇది 8:54కి రావాల్సిన బస్సు అసలు. ఇప్పుడు వచ్చింది 9:00 మళ్ళీ అక్కడ నుంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆపింది. ఏందో అయినా బస్సు దిగి లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చేసాం, లైబ్రరీలోకి పోతున్నాం. సో లైబ్రరీ అయితే 24/7 ఎప్పుడు లైక్ లైబ్రరీలో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తామండి. సో లైబ్రరీలో ఈ పార్ట్ అంతా కూడా 24/7 ఉండిద్ది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చొని చదువుకోవచ్చు. సో నైట్ టైము ఎవరు ఉండరు. బట్ ఏంటంటే మనకి యాక్సెస్ చేయాలి అంటే మనకి ఐడి కార్డ్ అనేది ఉండాలి, అది అక్కడ బయట స్కాన్ చేసి వచ్చి కూర్చోవాలి. సో అంతే. అండ్ ఇక్కడ నుంచి లోపల మాత్రం ఓన్లీ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ఇట్లా లైబ్రరీ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో వర్కింగ్ అవర్స్లో మాత్రమే ఈ లోపలికి అలౌడ్ ఉంటుంది. సో లైబ్రరీ లోపల ఇట్లా ఉంటుంది ఈ మొత్తం కంప్యూటర్ సిస్టమ్స్. సో స్టూడెంట్స్ అంతా కూడా మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయి మనకి. సో వాటితో లాగిన్ అయ్యేసి మనకి వర్క్ కావాలంటే చేసుకోవచ్చు. సో అక్కడ అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది, ఇక్కడ సర్క్యులేషన్ డెస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకి ఏమైనా రూమ్స్ కావాలన్నా చదువుకోవడానికి లేదా మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా సో ఇక్కడ వస్తారు. గుడ్ మార్నింగ్. సో ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇంకొక లెవెల్ ఉంటుంది, కింద కూడా కూర్చొని చదువుకోవచ్చు. అండ్ నా ప్లేస్ అయితే యాక్చువల్గా నేను ఎప్పుడు ఈ సెకండ్ లెవెల్కి అయితే వెళ్తాను, సెకండ్ లెవెల్లో కూర్చొని చదువుకుంటా. సో ఈ సెకండ్ లెవెల్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ కానీ అట్లా ఉన్నట్టు ఇక్కడ చేసుకోవచ్చు. దీనిపైన ఇంకొక లెవెల్ ఉంటుంది సేమ్, అది కూడా ఇంతే ఉంటుంది. బట్ ఎట్లంటే లైక్ అక్కడ క్వైట్ జోన్ అనమాట, అది ఎక్కువ డిస్కషన్స్ కానీ ఏమి ఉంటాయి. ఎవరైనా కామ్గా కూర్చొని చదువుకోవాలంటే చదువుకోవడమే. ఇదంతా కూడా సెకండ్ లెవెల్ అనమాట. ఇట్లా అక్కడక్కడ మనకి ప్రింటర్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి. ప్రింట్ తీసుకోవాలంటే మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా గ్రూప్ స్టడీకి ఉంటుంది. సో ఇట్లా మనకి
చదువుకోవడానికి ఇదంతా ప్లేస్ అన్నమాట. సో నా ప్లేస్ వచ్చేసి ఆ కార్నర్లో ఉంటుంది, ఆ కార్నర్. సో ఆ కార్నర్లో నా ప్లేస్ ఎప్పుడు నేను ఆడే కూర్చుంటా. ఎందుకు ఆ పక్కన కూర్చుంటే ఏంటంటే మనకి అట్ సైడ్ నుంచి వ్యూ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, సో మనకి ప్రాబ్లం ఉండదు అనమాట కళ్ళకి కూడా. సో ఇవన్నీ బుక్స్ భారీగా ఉంటాయి, ఇందులో మనకి తెలిసిన బొచ్చులు ఉంటాయి, కాకపోతే ఎత్తుక్కోవాలి అదొక్కటే. సో మీకు ఒకవేళ ఏదైనా బుక్ కావాలంటే కిందకు పోయాలని అడిగితే వాళ్ళు ఇస్తారు. మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, సో రీసెంట్గా ఏంటంటే మీరు యూట్యూబ్లో చూసుకున్నట్టయితే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి, లా ఆఫ్ గ్రావిటీ అని చెప్పేసి, సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చాలానే వస్తున్నాయి. సో ఆ వీడియోస్ అన్నిటికీ లైక్ ఏ బుక్ నుంచి తీసుకున్నారంటే ద సీక్రెట్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో ఆ బుక్ నుంచి ఆ బుక్లో ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా ఈ వీడియోస్ చూసినప్పుడు అనుకున్నా, సో నాకు ఆ బుక్ దొరికితే బాగుండు చదువుదాం అనుకున్నా. సో లక్కీగా ఏంటంటే మొన్న ఒక 2 డేస్ బ్యాక్ ఎట్లా నేను లైబ్రరీకి వచ్చి కూర్చొని చదువుకుంటున్నా, సో హౌ టు టాక్ టు ఎనీవన్ అని చెప్పేసి ఆ బుక్ కోసం అని చెప్పేసి కిందకి వెళ్ళా. సో కింద సర్క్యులేషన్ డెస్క్ చూపించా కదా, సో అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర ఆ బుక్ లేదన్నారు, హౌ టు టాక్ టు ఎనీవన్ అనే బుక్ లేదన్నారు. సో ఈ బుక్ ఉందా అని చెప్పేసి క్యాజువల్గా అడిగాను అనమాట. నేను యాక్చువల్గా నేను ఉంటుందని అసలు ఊహించలేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను ఉందా లేదా అని చెప్పేసి. యా ఈ బుక్ నాకు ఉందని చెప్పేసి చెప్పగానే నాకు మైండ్ ఫ్యూజ్ అవుట్ అనమాట. సో ఇంకా సరే ఆ బుక్ దొరికింది కదా అని చెప్పేసి వెంటనే ఆ రోజే తీసుకున్నా. తీసుకుని నీట్గా ఫస్ట్ డే ఆల్మోస్ట్ లైక్ 75 పేజెస్ చదివేశా. సో ఏముంది భయ్యా అంతలా చదవడానికి అంటారా. సో ఆ బుక్ జనరల్గా బుక్స్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే నువ్వు చదివే కొద్దీ ఇంకా చదువుతూ ఉంటావు అనమాట. సో అది బుక్స్లో ఉండేటువంటి మ్యాజిక్. సో ఇందులో ఏంటంటే నీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలి, లైక్ నువ్వు పాజిటివ్గా ఆలోచించాలా లేకపోతే నెగిటివ్గా ఆలోచించాలా, పాజిటివ్గా ఆలోచిస్తే నీకేం బెనిఫిట్స్ జరుగుతాయి, నెగిటివ్గా ఆలోచిస్తే ఎట్లాంటి బెనిఫిట్స్ జరుగుతాయి, నువ్వు పాజిటివ్గా ఉంటే నీకు ఆ యూనివర్స్ అనేది నీకు ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఎలా జనరేట్ అవుతాయి. సో వీటన్నిటి గురించి కూడా చాలా బాగా రాశారనమాట బుక్లో. సో ఇది కేవలం ఓన్లీ ఒక్క సినారియోని బేస్ చేసుకునే కాదు, లైక్ మనం రిలేషన్స్లో కానీ లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, సో మన అది దానికి గల మెయిన్ కారణం మనలో ఉండేటువంటి ఆ థాట్ అనమాట. ఆ థాట్ ప్రాసెస్ అనేది మెయిన్ కదా. సో మనం ఆలోచించిన విధంగానే అన్నీ జరుగుతుంటాయంట. సో ఈవెన్ మనం ప్రజెంట్ డేస్ ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ లైఫ్ కూడా మనం పాస్ట్లో ఎప్పుడో మనం దాని గురించి మాట్లాడుకుని దాని గురించి అనుకున్నదే ఇప్పుడు మనం ప్రజెంట్లో అనుభవిస్తున్నాం అంట. సో ఆ బుక్లో అంతా కూడా ఇదే ఉంది, మీకు ఆ బుక్ కూడా చూపిస్తాను. అది యాక్చువల్గా నా బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నా. సో ఇదే ఆ బుక్ ద సీక్రెట్ అని చెప్పేసి, ద సీక్రెట్ బై రొండా బాన్ అని చెప్పి ఆయన రాశారు బుక్. ఇది మెయిన్ ఎడిషన్. సో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. సో ఇది బుక్ ద సీక్రెట్. సో చాలా బాగుంటుంది బుక్, మీరు చదివే కొద్దీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మీరు దీంట్లో ఉన్న అట్లీస్ట్ 1-2 పార్ట్ ఇచ్చినా కూడా మీకు అట్లీస్ట్ ఏదో ఒకటి హెల్ప్ అవుతుందని ఇది ఉండాలి. బట్ బేసిక్గా ఇదంతా ఏంటి అంటే మన నమ్మకం మీద, మనం ఆలోచించే విధానం మీద. సో వాటి మీద ఉంటుంది అన్నమాట బుక్. చాలా బాగుంది, చదవండి. సో ఈ మా కాలేజీలో ఉండే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఈ బుక్ మన 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో ఒకసారి సర్క్యులేషన్ డెస్క్లో అడిగి తీసుకుని చదువుకోండి, చాలా బాగుంది బుక్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో అది చాలా బాగుంది బుక్ ఇదైతే. సో ఇది దీని గురించి చెప్దాం అనుకున్నా అది. సో ఏంది భయ్యా జుట్టు అంత గుండె చూపించేవింది అనుకుంటున్నారా, అదేం లేదు, రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ ఇట్లానే హెయిర్కి అంత డాండ్రఫ్ వస్తుంది, సో హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి నీట్గా ట్రిమ్మర్ తీసుకుని నీట్గా చేసుకున్నా. సో మొత్తం అంతా గడ్డం మేసం అంతా నీట్గా సెట్ చేసేట, అది సంగతి.
టైం వచ్చేసి ఇప్పుడు 3:10 అవుతుంది. సో జస్ట్ ఇప్పుడే లైబ్రరీ నుంచి బయటికి అయితే వచ్చా. సో ఇప్పటిదాకా కొంచెం ఎస్క్యూఎల్ అయ్యి నేర్చుకున్నా. సో ఇప్పుడు ఇంకా రూమ్కి అయితే తిరిగి వెళ్ళిపోతున్నా. పొద్దున్న నుంచి ఏం లేదు, ఘోరంగా ఆకలి అవుతుంది. సో వెళ్ళి ఏదో ఒకటి తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఇవాళ కాలేజ్కి హాలిడే అనమాట, అంటే ఫాల్ బ్రేక్. సో అందుకే కాలేజ్ అంతా కూడా ఖాళీగా కనపడుతుంది. స్టూడెంట్స్ ఎవరు లేరు, ఎవరో మనలాగా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక 4-5 ఉన్నారు లైబ్రరీలో అంతే. సో మార్నింగ్ నుంచి చలి అయితే తగ్గలేదు. చలి అంటే అంత లేదు కానీ గాలి వేసినప్పుడే మరీ చలి పడుతుంది. సో మార్నింగ్ ఎంత టెంపరేచర్ ఉందో ఇప్పుడు కూడా అంతే టెంపరేచర్ ఉంది, 4-6 degrees ఉంటుంది ఇప్పుడు కూడా. గాలికి మరీ చలి పడుతుంది, అనవసరంగా స్వెటర్ తెచ్చుకోకుండా వచ్చాం మనం. అప్పుడప్పుడు జరుగుతుంది ఎక్స్పీరియన్స్. రేపు నుంచి ఖచ్చితంగా బ్యాగ్లో వేసుకోవాలి, లేకపోతే చలికి మనం తట్టుకోలేము. ఘోరంగా వస్తుంది ఇప్పుడే ఎంతగంటే ఇంకా రేపు డిసెంబర్లో అయితే వాసిపోద్ది, ఇంకా చలి ఇంక ఎక్కువైపోద్ది. సో ట్రాన్సిట్ 3:12 అయింది, 3:20కి చూపిస్తుంది ట్రాన్సిట్. వెళ్ళి ఇంకా బస్ స్టాప్లో కూర్చుంటే చిన్నగా ట్రాన్సిట్ వచ్చేది, ఎక్కి రూమ్కి పోవడమే. సో అది కాసే వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ దిస్ వీడియో, షేరింగ్ దిస్ వీడియో అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. సో అది మాత్రం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.